పోలీసు సంబంధించింది నేను అనుకుంటున్నా, నేను మా పక్షులు ఎందుకు చేస్తారు నా మీద? అందరితో కూడా నేను నా కాంట్రోల్ చేయదు, మీరు కూడా చూస్తున్నారు నేను ఏదో ఒక కాంట్రవర్సీ పెట్టుకునే వస్తుంది కానీ లేదా ఒకసారి వర్క్ మెయింటైన్ చేసి వస్తుంది కానీ గ్రూప్ మెయింటైన్ చేసి వస్తుంది కానీ 100% అందుకే చేయలేదు నేను. ఇప్పుడు కూడా స్పందించలేదు, ఇలా ఇప్పుడు కూడా స్పందించి సీరియస్ తీసుకోకపోతే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారంటే ఈ రోజున పోలీసు కంప్లైంట్ ఇవ్వడం మీ ముందు రావడం జరిగింది. నేను ఏం చెప్తానంటే నేను ఎవరి మీద ఎవరికి ఇబ్బంది కలిగించి వస్తుంది కాదు, ఎవరికి కాంట్రవర్సీ క్రియేట్ చేసి వస్తుంది కాదు. కాకపోతే ఏంటంటే మరి నా మీద ఏమి చేయప్పుడు నిజం స్థలం అప్లై చేసేదానో లేకపోతే ఎవరిదైనా అప్పుడే నేను సరే మంత్రిగా ఉన్నారు సరే అదిగాదండి. ఇప్పుడు మనం ప్రజా జీవితంలోకి వచ్చాం, వచ్చిన ఇంత ఇప్పుడు 20 మంది ఉన్నారు, 20 మంది 10 మంది నచ్చకూడదు నచ్చకపోవచ్చు. అంత మాత్రం ప్రతిదీ మనం టైం వేస్ట్ చేసుకోలేం కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లేకపోతే ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టడం ప్రతిదీ మనం చేయటం అనేది. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రజా జీవితంలో నేను ముందే నాకు తెలుసు, ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎప్పుడైనా 30-35 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో నేను చూస్తున్నాను. మనం రోడ్డు మీద ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మనకి 10 మందిలో 1-2 మంది మనం ప్రేజ్ చేయొచ్చు, ఒకరిద్దరు కంపల్సరీ విమర్శ చేస్తుంటారు. ఆ విమర్శలు మనం పాజిటివ్ తీసుకోవాలని నేను విన్నాను, అందుకే చెప్పాను నేను. అందుకే ఇది నా రాజకీయ జీవితంలో నేను ధైర్యంగా చెప్పకూడదు నేను చెప్తున్నాను. Subscribe now and press the bell icon. Never miss an update.